వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. చాలా సామాన్యమైనటువంటి ప్లాటు కొలతలు 166 చదరపు గజాలలో ఒక సామాన్య మానవుడికి డూప్లెక్స్ బిల్డింగ్ ద్వారా 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళందరూ సామాన్య మానవుడి కింద పరిగణించాల్సి వస్తుంది. అంటే 1% మంది కాస్త అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ ఈ తరహా స్థలాల్లోనే ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఇందులో లాస్ట్ టైం ఒక వీడియోలో మనం ఒక 166 చదరపు గజాలలో ఒక డూప్లెక్స్ బిల్డింగ్ అనేది ఒక స్థాపత్య వేదము ఆయాది గణితం కట్టి వచ్చిందని చూపెట్టాము. ఆ యొక్క క్లయింట్తో మనం సమావేశమై ఆ యొక్క థీమ్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంత మార్పులు చేసి మెట్లు ఇంతకుముందు ప్రీవియస్ డిజైన్లో ఉత్తరం యొక్క ఎక్స్టెన్షన్లో ఉన్నదాన్ని కొంచెము ఇంటి లోపల తీసుకొచ్చి ఇంటి బయట పూర్తి స్థాయి పార్కింగ్ ఇచ్చి కొంత గ్రీనరీ అనే దానికి కొంత స్పేస్ కూడా కావాలి అనేది వారి యొక్క వెలుగుచ్చినప్పుడు దానికి 2వ వర్షన్ 3D చేయడం అనేది జరిగిందనమాట. అంటే మేము ఒక సింపుల్గా ఒక ఆటోకాడ్ ఫైల్ కానీ ఒక డ్రాయింగ్ ఇచ్చేసి ఇంకా నీ ప్లాన్ అయిపోయింది ఇంకా మా బాధ్యత తీరిపోయింది అని చెప్పమండి. అవకాశం ఉన్నంత వరకు వారు ఏదైనా కోరినప్పుడు ఇంకా బెటర్ వర్షన్ ఏదైనా ఉంటే మళ్ళా మొట్టమొదటి నుంచి ఆ యొక్క ప్రపోర్షన్స్ అవన్నీ మార్చి వారికి మనస్సు హత్తుకునేలాగా మేము కష్టపడతామండి. ఈ ప్రయత్నంలో భాగంగా 29.5x50 ఈస్ట్ ఫేసింగ్ ఉన్న దాంట్లో మనము వారికి ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి, అందులో పార్కింగ్ ఖచ్చితంగా కావాలి, మెట్లు కూడా ఇంట్లోంచి యాక్సెస్ చేసుకునేటట్టు ఉండాలి. డూప్లెక్స్ బిల్డింగ్ అంటే కింద ఏదైతే లోవర్ ఫ్లోర్ ఉన్నదో ఒక బెడ్రూము, ఒక కిచెన్, పూజ, కిచెన్ స్టోర్, పార్కింగ్ స్పేస్ ఫర్ ల్యాండ్స్కేపింగ్, పైన ఒక 2 బెడ్రూమ్స్ అనేది వారు చెప్పడం జరిగింది. సో ప్రీవియస్లీ ఇంతకుముందు మనం ఏదైతే డిజైన్ చేశామో అది చూపెట్టి కొత్త వర్షన్కి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూపెట్టడం జరిగింది. ఇంతకుముందు ఈ రకంగా మనము వారికి ఒక డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇది ఈ రకంగా మనం చూసినప్పుడు మనకి కంప్లీట్గా ఒక 3D 360 డిగ్రీస్ వ్యూ అనేది మనం చేసి ఈ రకంగా నార్త్ సెంటర్లో మెట్లు తీసుకొని మనం ఇచ్చాము మిత్రులారా. సో ఇది టాప్ వర్షన్, అదే రకంగా ఇది గ్రౌండ్ ఫ్లోర్ వర్షన్ అనమాట ఇంతకుముందు ఇచ్చినటువంటి ప్రీవియస్ డిజైన్లో. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క డూప్లెక్స్ విధానంగా కావాలి, స్లాబ్ కూడా ఓపెనింగ్ ఉండాలి, లోవర్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు అప్పర్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఇద్దరు ఒక రకంగా ఒక సంభాషణ అనేది చేసుకోవడం ఎలాగా అనేటటువంటి ఒక డిజైన్ అడిగినప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడ డిరైవ్ చేయడం మిత్రులారా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఉత్తరం ఎక్స్టెన్షన్లో తీసుకున్నాము, ఇక్కడ పాదా బేస్డ్ నార్త్ వెస్ట్లో మనం మెట్లు తీసుకొని ఈ రకంగా ఇది 2 ఫ్లోర్స్ యొక్క ఇదన్నమాట. ఈ రకంగా మనం చేయడం అనేది జరిగింది మిత్రులారా. కొత్త స్పేస్ అనేది ల్యాండ్స్కేపింగ్ అన్నారు. అదే రకంగా 4 పక్కల కనీసం ఒక 2 అడుగులు సెట్ బ్యాక్స్ అనేది వదిలిపెట్టి ఈ రకంగా దిస్ ఇస్ ద టాప్ వ్యూ, అదే రకంగా దిస్ ఇస్ ద లోవర్ వ్యూ. సో మనం ఒక్కొక్కటిగా లోవర్ వ్యూ ఏ రకంగా చేశాము, వాటి యొక్క కొలతలు ఏంటి, యాక్సింగ్ ఏ రకంగా ఇచ్చాము, కిటికీలు ఏ రకంగా ఇచ్చాము, ఒక బ్యాక్ డోర్, అసలు అన్ని కాన్సెప్ట్స్ ఏ రకంగా ఇంప్రూవ్ చేసాము అనేది తెలుసుకోవచ్చు. కొంచెము ఇక్కడ నార్త్ వెస్ట్లో మనం వేసిన మెట్లు ఎలా పడితే అలా వేసుకోకూడదు, ఆయాది మాడ్యూల్ నుంచి మనం డిరైవ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ మెట్లు వేసే విధానం బాగుంటుందన్నమాట. సో మనము ఈ రకంగా ఫోర్త్ పాదాల నుంచి ఎంటర్ అయి చూసినప్పుడు మనకి స్పేసెస్ ఈ రకంగా వచ్చిన మిత్రులారు, చక్కని ఒక మంచి ప్రపోర్షన్ తీసుకొని చేసినప్పుడు ఇది మనకి లోపలికి ఎంటర్ కాగానే ఈ యొక్క ఫారిన్లోంచి వెళ్ళినప్పుడు
అక్కడ ఒక లివింగ్ రూమ్ అనేది క్రియేట్ చేశాం మిత్రులారా. సో జస్ట్ మీ యొక్క ఒక అవగాహన అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఆ యొక్క డైమెన్షన్స్ అనేది ఇక్కడ నేను చూపెడుతున్నాను. ఆల్మోస్ట్ 14 ఫీట్ 9 ఇంచెస్ 10 ఇంచెస్ ఇంటూ 11.5 ఫీట్ అనేది మొత్తము ఈ యొక్క లివింగ్ రూమ్. అంటే నార్త్ రీజన్, నార్త్ ఈస్ట్ రీజన్ అనేది కంప్లీట్గా ఒక లివింగ్ రూమ్కి ఇచ్చి ఈ యొక్క లివింగ్ రూమ్ నుంచి ఈ రకంగా బయటకు వచ్చే విధంగా డిజైన్ ఇచ్చాం మిత్రులారా. ఇందులో కొంత పార్కింగ్, కొంత మనం ఒక గ్రీనరీ యూజ్ చేసుకోవడానికి వారికి ఖచ్చితంగా వారు మన గ్రీనరీ కావాలని అడిగారు. కొంత ల్యాండ్స్కేపింగ్ అనేది బయట ఉండాలని. సో ఇది కొంత ల్యాండ్స్కేపింగ్ కింద ఇచ్చాం మిత్రులారా. ఇది ఈ రకంగా డెవలప్ చేసాం. సో ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మనకు కావాల్సింది, సి హౌ బ్యూటిఫుల్లీ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్. ఇంటి యొక్క ఫ్రంట్ డోర్ ఎదురుగా బ్యాక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. తద్వారా ఒక ఇంటి యొక్క ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక స్పైనల్ కార్డ్ ఏ రకంగా ఉంటుందో అది ఇంటికి కూడా వంశదండ అని చెప్పి చెప్తారు టెక్నికల్గా అనమాట. ఈ వంశదండ అనేది క్వైట్ మెయిన్ డోర్కి క్వైట్ ఆపోజిట్గా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఈ రోజున కూడా ఈ యొక్క వంశదండ అనేదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మిత్రులారా. కానీ జాలి ఏంటంటే వాళ్ళు పెట్టకూడని చోట ఈశాన్యాల్లో, వాయువ్యాల్లో, ఆగ్నేయాల్లో డోర్లు పెట్టి మెయిన్ డోరు దానికి క్వైట్ ఆపోజిట్గా ఈ యొక్క బ్యాక్ డోర్ ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మెయిన్ డోర్కి ఎదురుగా డోర్ పెడుతున్నారు, కానీ మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలి అనేది పొరపాటు చేయడం వల్ల ఇవాళ మనకి అన్ని అరిష్టాలు అనేవి నడుస్తున్నాయి. ఇంట్లో పెట్టవలసిన చోట ఇంటి యొక్క సింహద్వారం పెట్టి దానికి ఆపోజిట్గా మనం ఆ యొక్క ఎగ్జిక్యూషన్లో ఒక బ్యాక్ డోర్ ఉండేటట్టు చూసుకోవాలి. కానీ అన్ని సందర్భాలలో బ్యాక్ డోర్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి అవకాశం ఉండదండి. ఒక ఉత్తర సింహద్వారము మిడిల్లో పెట్టినప్పుడు దక్షిణానికి క్వైట్ ఆపోజిట్గా కూడదు. రెండు ఈ యొక్క అపార్ట్మెంట్స్ ఇటువంటివి మనం తీసుకునేటప్పుడు మనకి ఈ రకంగా పెట్టుకునే సౌలభ్యం ఉండదండి. అటువంటిప్పుడు కనీసం ఒక ఓపెనింగ్ కిటికీ అయినా పెట్టుకోండి అని చెప్పి మనకి శాస్త్రం చెప్పిందండి. సో ఈ రకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మిత్రులారా, సి హౌ బ్యూటిఫుల్లీ వీ హ్యావ్ డిజైన్ ద స్టేర్స్. ఇక్కడి నుంచి మనం ప్రదక్షిణాక్రమంగా మెట్లు ఎక్కుతూ పైకి ఎక్కుతాం అన్నమాట. సో ఇది ఈ రకంగా. ఇందులో మనం మెయిన్ థింగ్ ఏంటి, దిస్ ఈజ్ ఫర్ ఒక బెడ్రూమ్ అనమాట. ఒక బెడ్రూమ్ ఇచ్చాం ఇక్కడ. ఈ యొక్క బెడ్రూమ్ కొలతలు, అందులో ఉన్నటువంటి కిటికీలు నేను చెప్తున్నాను. 13 అడుగులు ఇంటూ 10 9. అదే రకంగా ఒక కిచెన్ అనేది కూడా తీసుకునేటప్పుడు ఏడు అంగుళాలు ఇంటూ ఈ 10 9 వచ్చింది. ఈ యొక్క స్పేస్ అనేది మనం ఒక పూజా విధానానికి ఎగ్జిక్యూట్ చేసాం, డిజైన్ చేసింది యాక్చువల్గా. 3 3 అంటే ఒక చిన్న పూజా రూమ్ అనమాట. ఇట్ ఇస్ అ హోమ్ ఫర్ గాడ్. ఓకే. సో ఈవెన్ కొన్ని సందర్భాల్లో లిఫ్ట్ కావాలనుకున్నా ఆ యొక్క స్పేస్ మనం వాడుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ఫర్ పూజా రూమ్. సో ఇది ఈ యొక్క బెడ్రూమ్కి మనము ఒక వాష్ ఏరియా అనమాట. కిందన మనం దీన్ని ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా కాకుండా మనం ఏం చేస్తున్నాము, అటాచ్డ్గా కాకుండా కామన్గా అనేది పెడుతున్నాం అనమాట. సో కామన్గా పెట్టినప్పుడు అది ఈ యొక్క గ్రౌండ్ నుంచి యాక్సెస్ చేసే విధంగా మనకు ఉండాలి, ఇలా ఉండాలి. సో దీన్ని ఇటు పక్క నుంచైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక గెస్ట్కి ఎవరికి కనపడకుండా ఇటు నుంచైనా తలుపు పెట్టి అది మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా పైకి వచ్చిన తర్వాత మనం ద ఫర్దర్గా ఇది
ఈ రకంగా ఎక్కుతూ పైకి వచ్చిన తర్వాత మిత్రులారా, ఇది ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాం. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెనింగ్ అనేది చేసాం మిత్రులారా, మీరు గమనించండి. ఈ యొక్క ఓపెనింగ్ ఏదైతే ఉన్నదో అది కమ్యూనికేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు ఒక కలర్ కోడ్ చూపెడతాను. దిస్ ఇస్ ద కలర్ కోడ్. ఈ కలర్ కోడ్ ఇది నడకలు నడుస్తూ మనం వెళ్ళడానికి అన్నమాట. ఇదన్నమాట, ఈ రకంగా నడకలు నడుస్తూ మనం ప్రదక్షిణాక్రమంగా ఈ యొక్క బెడ్రూమ్కి వెళ్ళచ్చు. కింద మనం ఏదైతే లివింగ్ రూమ్ ఉందో అది అదొక బెడ్రూమ్ కింద మనం వాడాము. ఇక్కడ సి ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్. ఈ యొక్క డిజైన్ ఇది కంప్లీట్గా ఈ యొక్క బెడ్రూమ్ అనే దాంట్లో ఎటువంటి వార్డ్రోబ్ అనేది లేకుండా ఒక రన్నింగ్ వార్డ్రోబ్స్ లాగా ఇక్కడ అంటే ఈ యొక్క బెడ్రూమ్లోంచి ఒక స్పేస్ క్రియేట్ చేసి ఈ యొక్క స్పేస్లో ఈ యొక్క వార్డ్రోబ్స్ అనేవి ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ లాగా మనం వాడుకుంటూ ఇక్కడ ఒక కమోడ్ అనేది పెట్టి ఇక్కడ మనము ఒక స్నానం చేయడానికి అన్నమాట. సో అంటే ఉన్న ఒక బెడ్రూమ్ అయినా సరే ఒక రకం చెప్పాలంటే ఒక లావిష్గా ఒక కింగ్ సైజ్డ్ బెడ్ లాగా ఒక ఒక 3-స్టార్ రేటెడ్ దీనికి లాగా ఈ స్పేస్ అంతా చక్కగా ఈ యొక్క డ్రెస్సింగ్ రూమ్, వార్డ్రోబు, అదే రకంగా కంప్లీట్గా టాయిలెట్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అనేది ఇందులో మనం ఇంప్లిమెంట్ చేస్తాం మిత్రులారా. చేసి చక్కగా బయటికి ఈ రకంగా ఒక బాల్కనీ అనేది మనం ఇచ్చాం ఇక్కడ. సి ద బ్యూటీ ఫస్ట్ ఫ్లోర్లో ఈ రకంగా బాల్కనీ అనేది ఇచ్చి ఈ రకంగా మన పార్కింగ్ పైన ఉన్న స్పేస్ కూడా ఇప్పుడంతా గజీబో అని చెప్పి చెప్తున్నారు. సో గజీబో అనే కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎక్కువ స్థలము ఉన్న చోట నడుస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఈవెన్ దిస్ వరండా కెన్ బి టర్మ్డ్ యాజ్ గజీబో. దీన్ని కూడా మనం గజీబో అనుకోవచ్చు, ఎందుకంటే ఒక పర్సనల్గా ఎవరికి సంబంధం లేకుండా ఒక సిట్అవుట్ లాగా ఏర్పాటు చేసాం అన్నమాట. ఒక గజీబో అంటే ఏంటి, ఒక 4 పిల్లర్స్ మీద ఉన్నటువంటి ఒక రూఫ్ అన్నమాట. ఆల్ సైడ్స్ వాల్స్ అయి లేకుండా కాస్త ఓపెన్గా ఉండి కాస్త ఒక సిట్అవుట్ లాగా అనమాట. సో ఈ యొక్క పార్కింగ్ పైన ఈ రకమైనటువంటి ఒక సిట్అవుట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ అదే గజీబో. సో ఇదంతా ఏంటంటే మొత్తం ఒక 1800 SFT. ఇదంతా చూడండి 166 చదరపు గజాలలో ఇంప్లిమెంట్ చేసినటువంటి వర్షన్ అనమాట, 2 వర్షన్స్. సో ఇక్కడ మీకు అందుకే నేను తెలియచెప్పేది ఏంటంటే వాస్తు ప్రకారం చేసినప్పుడు ఎక్కువ మంది ఒక స్థలం ఇచ్చినప్పుడు ఒకే రకంగా ఉంటాయి ప్లాన్స్ అన్ని. బట్ హియర్ వీఆర్ అప్లయింగ్ ద స్పేస్ కాన్షియస్నెస్. వీఆర్ గివింగ్ ఏ షేప్ టు ద స్పేస్ కాన్షియస్నెస్. 166 గజాలలో మీ వేవ్ లెంత్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వేవ్ లెంత్కి సరిపడే ఒక వేవ్ లెంత్ని మనము ఎన్క్యాప్సులేట్ చేస్తున్న వాల్స్తో చేయడం ద్వారా వీఆర్ బౌండింగ్ దట్ స్పేస్ విత్ ఇన్ ద బిల్డ్ స్పేస్ అండ్ దట్ ఎన్క్లోజర్ కంటైన్స్ ద కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్లో మనం వెళ్ళి ఉంటున్నాము. ఉండడం ద్వారా వీఆర్ ఆల్వేస్ ఇంపాక్టెడ్ బై ద వైబ్రేషన్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్. సో ఆ కాన్షియస్నెస్కి వివిధ రూపాలు ఎలాగ ఇవ్వవచ్చు, ఇందాక డూప్లెక్స్ వర్షనే, ఇది డూప్లెక్స్ వర్షనే, కానీ మనము వారి యొక్క అనుకూలతను బట్టి వారి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం ఏ రకంగా డిజైన్ చేసాము అనేది మీరు చవి చూస్తానని చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.